కాంగ్రెస్ పార్టీలో తాజాగా హుజూరాబాద్ ఎలక్షన్ దెబ్బ తర్వాత ఓ అంతర్మదనం, ఆ అంతర్మదనంతో ఆ రోజున ప్రారంభమైనటువంటి మాటలు విద్దాం. అంతకుముందు అయితే ఏది ఓటం పాలైన ఉత్తమ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి గ్రూపు, కోమటిరెడ్డి గ్రూపు వీళ్ళందరూ చేసేవాళ్ళు. ఇప్పుడు అందరూ కలిసి ఇటు రేవంత్ వర్గానికి, రేవంత్ని ఇప్పుడు కాపాడుకురావడానికి రివర్స్ గేము ఇవన్నీ నడుస్తున్నాయి. లేటెస్ట్గా వార్ రూమ్లో జరిగినటువంటి సమావేశంలో అంటూ బయటకు వచ్చినటువంటి విషయం ఏంటంటే, ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్యన మాటల యుద్ధం పతాక స్థాయికి జరిగిందని, ఉత్తమ్ పొన్నం మధ్యన మాటల యుద్ధం జరిగిందని, కౌశిక్ రెడ్డికి ఉత్తమ్ ఎమ్మెల్సీ ఇప్పించుకున్నారు అంటూ పొన్నం ఆగ్రహంతో స్పందించారని పొన్నం ప్రభాకర్. దాంతో బ్లడీ ఫూల్ అని పొన్నం మీద ఉత్తమ్ ఫైర్ అయ్యారని, పొన్నం బ్లాక్ మెయిలర్ అన్న ఉత్తమ్ విమర్శించారని, తప్పుగా మాట్లాడితే చెప్పుతో కొడతానంటూ ఉత్తమ్ అన్నారన్నటువంటిది ప్రచారంలోకి వచ్చింది. వాస్తవంగా అక్కడ ఏ బాత్రూంలోనూ లేరు, ఏ చాప కింద లేరు, లోపల ఏం జరిగిందో వాళ్ళల్లో వాళ్ళే లీకిలించుకుంటారు. కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఒక గొప్ప అదృష్టం ఏంటంటే, కొండ మీద గోల ఏంటంటే అదేదో కులపోళ్ళ రహస్యం అన్నటువంటిది, కాంగ్రెస్లో జరిగేదంతా బహిరంగ రహస్యం అన్నమాట. అట్లాంటి కోణంలో నుంచి బయటకు వచ్చింది, ఎంతవరకు వాస్తవం అనేది మనం ధృవీకరించలేము.